నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు అని వైసీపీ జిల్లా కార్యదర్శి సామిరెడ్డి కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుంజలో ఉంటారని ప్రశంసించారు. బుధవారం శంకర్రావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు తెలిపారు. పెదకూరపాడు నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు, మా ప్రియతమ నాయకులు నంబూరు శంకర్రావు గారి జన్మదిన సందర్భంగా మరి కోసూరు మండలంలో సుమారుగా 3000 పైచిలకు మందికి అన్నదానం, అలాగే రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి సత్తనపల్లి పరివర్తన స్కూల్లో మోగా చెవిటి విద్యార్థులకు కూడా మరి అన్నదాన కార్యక్రమం మేము మా సొసైటీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా నాయకులు తొలి నుండి కూడా మంచి మనసుతో పేదలకు, బడుగు బలహీన వర్గాలకి అందరికీ కూడా మంచి సపోర్ట్ని ఇస్తూ మరి అతను ఎంతోమందికి సేవలు అందిస్తూ మంచి నాయకుడిగా పేరొందుతూ తక్కువ సమయంలో ఈ నియోజకవర్గానికి వచ్చి మరి 25000 దాదాపు, అంటే గతంలో ఎమ్మెల్యే శ్రీధర్కి 9000 మెజార్టీ ఉంటే దాన్ని పోయి కూడా మళ్ళీ 15000 దాదాపు మెజార్టీ వచ్చింది. అంటే మరి తక్కువ సమయంలో మా ఎమ్మెల్యే గారిని ఎంత ఎక్కువగా అభిమానిస్తున్నారనేది మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే మరి భవిష్యత్తులో కూడా మరి ఎన్నో పదవులు అలంకరిస్తారని, ఇంకా ఎన్నోసార్లు మాకు నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ప్రజలందరూ కూడా గెలవాలని ఆకాంక్షతో ఉన్నారు. కాబట్టి మరి మా ఎమ్మెల్యే గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మరి నియోజకవర్గం తరఫున, ప్రత్యేకంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు అన్ని కులాల తరఫున కూడా మేము ఈ యొక్క ఆయనకి ఘనమైనటువంటి శుభాభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఓకే. గౌరవనీయులు పెదకూరపాడు శాసనసభ్యులు నంబూరు శంకర్రావు గారు రేపు పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ మా పెదకూరపాడు మండలం మరియు కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. వారి పుట్టినరోజు సందర్భంగా, ఎందుకంటే వారు సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటారు, మొదటి నుంచి కూడా వారు ఈ కార్యక్రమాలు ముందుంటారు కాబట్టి వారి తరఫున మేమందరం కూడా పెదకూరపాడు గుడి వద్ద, మల్లేశ్వర గుడి వద్ద రక్తదాన శిబిరము, అలానే ధర్నకోట రక్తదాన శిబిరము, కోసూరులో రక్తదాన శిబిరం పెట్టేసి అన్ని హాస్పిటల్లోనూ పనులు పేదవాళ్ళకి సహాయ కార్యక్రమాలు అందిస్తూ వారి పేరు మీద అన్ని కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. వారు ఈ విధంగా ఎన్నో పుట్టినరోజు జరుపుకొని ముందు భవిష్యత్తులో కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించేట్టుగా కావాలని కూడా మేము కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ధన్యవాదాలు తెలియపరచుకుంటాం. ఇప్పుడు